చాలా బాగుంది, సంతోషపరచావు నందీశ్వరుడా. ఇలాగే ఊపుతూ ఉండు, హాయిగా ఉంది. ఈ సమయంలో నా మూషిక ఉంటే బాగుండేది. నేను ఇక్కడే ఉన్నానుగా. తను ఎలా నన్ను తన వీపు మీద తిప్పుతాడో అలాగే నేను కూడా ఈ ఉయ్యాలపై ఊగించేవాణ్ణి. ఎంత బాగుంది. ప్రభు, నేను ఇక్కడ కిందనే ఉన్నా. నాకు తెలుసు కూడా మీరు కావాలని ఇలా చేస్తున్నారని. బాలగణేశ ఆనంది అనిపిస్తోంది. ఎక్కడి నుంచో మూషిక మాట వినిపిస్తోంది, కానీ తను కనపడడం లేదు. మూషిక రాజా, ఎక్కడున్నావయ్యా? కనపడటం లేదు. బాలగణేషు మిమ్మల్ని గుర్తు చేస్తున్నాడు. ఇన్నమైన పక్షిన అందరు నన్ను పైన వెతుకుతున్నారేమిటి? ఎలుక మహారాజా, మీరు మా మూషికరాజును ఎక్కడైనా చూడడం జరిగిందా? చూడ్డానికి మీలాగే కనిపిస్తారు కూడా. అరే, ఇతను మన మూషికరాజే. నంది, మూషికరాజుని పైకి రానివ్వు. మూషిక, పైకి రా, తొందర తొందరగా పైకి రా, త్వరగా. ఇప్పటికైనా మీరు నన్ను చూశారు గణేష్ గారు. ఇక్కడికి పైకి రా. అరే నంది, కొంచెం మెల్లగా. మూషిక, తొందరగా పైకి రా. వస్తున్నా. చూడు ఎంత బాగుందా ఇక్కడ. మొద్దోడా, ఏం పర్లేదు, నవ్వుకోండి మీరంతా. తప్పకుండా చూసుకుంటాం మీ అందరినీ. ప్రభు. ఏంటి మూషిక? పొద్దున్నుంచి ఇంతమంది మీ చుట్టూరా ఉండగా ఆట పట్టించడానికి నేనే దొరికానా మీకు? నేను వెళ్తున్నాను. మీకెప్పుడు తిరగాలనిపిస్తుందో అప్పుడు నన్ను పిలవండి. ఎందుకంటే నాకు తెలుసు మీరు నాపై కూర్చుని తిరిగి వచ్చే ఆనందం మీకు ఏ ఉయ్యాల్లో కూర్చుని ఊగినా రాదని. అయ్యో, బాధపడ్డాడు. ఎవరికి నా గురించి పట్టింపు లేదు, ఎప్పుడు చూసినా నన్ను ఆట పట్టిస్తుంటారు. అరే మూషిక, ఆగు. నీకు కోపం వచ్చిందా? అప్పుడప్పుడు ఇలాంటి నవ్వులాటలు బాగా అనిపిస్తాయి, రోజంతా బాగా గడుస్తుంది. నాకు నీ స్వారీ అమ్మ చేతితో చేసిన ఉండాళ్ల కన్నా ఏది ఎక్కువ కానే కాదు. నేనాగను, నేను వెళ్తున్నా. ప్రభు కాపాడండి, కాపాడండి ప్రభు, కాపాడండి ప్రభు, కాపాడండి. ఇప్పుడు వీరికి ఏం జరిగిందని? మూషికరాజా, ఏం జరిగింది? అరే మూషిక, ఎందుకు ఇంత భయపడుతున్నావు? ప్రభు అక్కడ. అరే మూషిక, ఏమైంది? ఇప్పుడేగా అంత కోపంగా వెళ్ళిపోయావు? అక్కడ ఇంత తొందరగా తిరిగి వచ్చావే, అది కూడా అరుస్తూ. ప్రభు, ఇవాళ నా రోజే బాగలేనట్టుంది. ఇంతకు ముందు దాకా మీరు ఏడిపించారు, అక్కడికి వెళ్తే పిల్లి నన్ను పరిగెత్తించింది. ప్రభు, అక్కడ పెద్ద పిల్లుంది. పిల్లితో భయపడ్డావా? పద, నేను చూస్తాను నా మూషికాన్ని ఏ పిల్లి భయపెట్టే సాహసం చేసిందో. ఇప్పుడే దాని సంగతి చూద్దాం. వద్దు, నేను రాను. అమ్మో, మీరే వెళ్ళండి. మూషకం పిల్లిని చూసి భయపడిందా? ఏం చేస్తున్నావు మూషకరాజా? బాలగణేష, మీరే మీ మూషకాన్ని, దీని భయపెట్టిన పిల్లిని చూసుకోవాలి. భోలేనాథ్ శివశంకరుడు సమాధి నుంచి లేచే సమయం ఆసన్నమైంది. నేను వారిని కైలాసయాత్రకు తీసుకువెళ్ళాలి. నేను వెళుతున్నానయ్యా. సరే నంది, నువ్వు వెళ్ళు. నేను చూసుకుంటా నా మూషికాన్ని ఏ పిల్లి భయపెట్టిందో. మూషిక, ఎక్కడున్నా పిల్లి? అందరూ ఆ పిల్లిని వెతకండి. ఎక్కడ వెళ్ళిందా పిల్లి? ఎక్కడ ఎక్కడ వెళ్ళింది? న
నన్ను కాదు పిల్లిని వెతుకు. ఎక్కడ పోయింది? అదిగో చూడండి, పట్టుకోండి. అందరూ రండి. అయితే నువ్వే నన్నమాట ఆ పిల్లివి. నా ప్రియమైన మూషకుణ్ణి భయపడుతున్నది. ఆగో, ఇప్పుడు నీ ఆట పట్టిస్తాను. అయినా ఇవాళ నాకు చాలా ఆడుకోవాలనుంది. మరి అది నీతోనే ఎందుకు కాకూడదు? ఓహో, నన్ను చూసి అమాయకురాల్లా నటిస్తున్నావా? నీకివాళ పాఠం చెప్పాల్సిందే. నువ్వు నా ప్రియ మూషకుణ్ణి భయపెట్టావా? ఇప్పుడు నేను నిన్ను ఒక ఆట ఆడిస్తాను. పడుకుంటున్నావు ఎందుకో? పద. ఆగు, ఎక్కడి పారిపోతున్నావు? అయ్యో, ఇవాళ నిన్ను వదలను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావో చూద్దాం. ఇరుక్కున్నావు ఇరుక్కున్నావు, ఇప్పుడు ఎందుకు మేమేమో అంటున్నావే? మా గణేష్ని ఇంతసేపు పరిగెత్తించావు కదా, ఇప్పుడైనా నేను పరిగెత్తిస్తాడు. ఆపు మూషిక, ఇప్పుడు నాకు దీంతో ఇంకా చాలా ఆడుకోవాలి. మ్యామ్ మ్యామ్ అంటుందండి. ఇప్పుడు నీ పని అయినట్లు. ఏమన్నా అలాగా? మూషిక, ఈ పిల్ల అంటుంది దానికి స్నానం చేయాలి. స్నానం చేయించి చేయించి. మరి పాపం దీని చిన్న కోరికని మనం పూర్తి చేద్దామా? ఆలస్యం ఎందుకు? చేయండి చేయండి. గుణపటం నేర్పించు. ఇది నీకు గుర్తుండాలి, ఇంకెప్పుడు ఎలుకను భయపెట్టడానికి ప్రయత్నించకు. దాదా, నేను చేస్తాగా నీకు సహాయం. దా, నీకు ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా, నేను నీకు సహాయం తప్పక చేస్తాను. ఏమైంది, అలసిపోయావా? ఇంత తొందరగా అలసిపోయావా?
మళ్ళీ ఎప్పుడైనా ఇలా చేసావే అనుకో, నాకు ఇలాగే బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. కానీ తర్వాత నిన్ను ఇంత తొందరగా వదలను. ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు. మళ్ళీ ఎప్పుడు ఏ అడిగి భయపెట్టకు. వెళ్ళిపోయింది. దీనికి బుద్ధి చెప్తూ చెప్తూ నాకు ఆకలేయడం మొదలెట్టింది. పద ముషిక, మనం వెళ్ళి అమ్మ చేసిన ఉండాళ్ళని హాయిగా తిందాం. ఎక్కడున్నారు మీరు? నాకు చాలా ఆకలిస్తుందమ్మా, తొందరగా వచ్చి నాకు ఉండాలని ఇవ్వమ్మా. పద అక్కడ వెతుకుదాం. మీరెవరు? మా అమ్మ పార్వతీదేవి ఎక్కడా? ఆమెకి నేను మంచి విషయం ఉండాలని తింటూ తింటూ చెప్పాలి. అమ్మా, మీరా? మీకు ఈ పరిస్థితి తెచ్చిపెట్టింది ఎవరమ్మా? నాకు అతని పేరు చెప్పండి, నేను అతన్ని వదలను. తాను ఎక్కడ దాక్కున్నా కూడా వెతికి పట్టుకుంటాను. నువ్వే? నేనా? మీరా? నువ్వే. అమ్మా, మీరేమంటున్నారు? అమ్మా, నేనైతే మిమ్మల్ని కలలో కూడా బాధ పెట్టాలన్న ఆలోచనే రానివ్వను. బాబు, మీరు ఇవాళ ఒక పిల్లిని ఆట పెట్టించారు కదూ, ఆ పిల్లిని నేనే. మీరా? అయినా అదేలా కుదురుతుంది? అయినా అమ్మా, నేను ఆ పిల్లిని ఆట పట్టించలేదు. అది మూసుకుంటే భయపెట్టింది, అందుకే నేను దానికి బుద్ధి చెప్పాను. అవునండి. నువ్వు ఇంకా ఆపు, ఊరుకో ఊరుకో. నాకు తెలుసు ఎవరెవరు ఆ సంఘటనలను చూసి సంతోషపడ్డారు. కానీ అమ్మా, గణేష, ఈ భూమిపై ఉన్న మనుషులని, పక్షులని, జంతువులని అన్నింటినీ ఆ భగవంతుడే నిర్మించాడు కదా. మరి నేను ఏదో ఒక రూపంలో, ఏదో రకంగా ప్రతి జీవంలో ఉన్నా. నువ్వెప్పుడైనా ఏ నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రాణిని కష్టపెడితే అది మరి నాకే బాధ కలుగుతుంది. ఇవాళ నువ్వు ఒక ఒంటరిగా బలహీనంతో ఉన్న పిల్లితో ఏం చేస్తూ వచ్చావో అవన్నీ నాతో కూడా జరిగాయి గణేష. ఇవాళ నువ్వు నీ అమ్మని చాలా బాధ పెట్టావు బాబు. నాకు నా తప్పు తెలిసొచ్చిందమ్మా. నేను బుద్ధి చెప్పే విధానం తప్పని నాకు తెలిసింది. నన్ను క్షమించమ్మా, నేనిలా చేసి ఉండకూడదు. తెలియకుండా నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మీరు చెప్పేది నిజం, మన సంతోషం కోసం వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు. నేను మీకు మాటిస్తున్నాను, ఇంకెప్పుడు కూడా నేను ఏ ప్రాణిని బాధ పెట్టను. కావాలంటే సహాయం చేస్తాను. నేను కూడా. గణేష, చాలా సంతోషం. ఇప్పుడు నీకు నీ తప్పు తెలిసొచ్చింది. ఇప్పుడు నా కుమారుడు ఆ మాటలు రాని ప్రాణికి సహాయం కూడా చేస్తానన్నాడు. కానీ ఇవన్నీ ఖాళీ కడుపుతో ఎలా అవుతాయి? పద పద, నీకు తెలుసా, నేను నీ గురించి చాలా చాలా ఉండ్రాళ్ళు చేసి పెట్టాను. అవి నువ్వు తినవా? ఉండ్రాలను ఎప్పుడైనా వద్దన్నామా? ఇదిగో చూడండి, ఇవన్నీ మీ గురించే. అమ్మా, మీరెంత మంచివారు. బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః.
బ్రహ్మదేవాయ నమః. ఓం 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 బ్రహ్మదేవాయ. కళ్ళు తెరు మునీశ్వర, కళ్ళు తెరు, ఏం కావాలో కోరుకో. ప్రణామాలు బ్రహ్మదేవ. క్షమించండి, మిమ్మల్ని ఇక్కడి దాకా రప్పించాను, కానీ నాకు అర్థం కావడం లేదు ఏం చెయ్యాలో. పర్వాలేదు మునీశ్వర, మీరు చెప్పండి, భయపడకండి. నేను ఒక పెద్ద గ్రంథాన్ని రాయాలనుకుంటున్నాను, కవితలతో మంచి ఛందస్సుతో. కానీ ఆ గ్రంథాన్ని రాయడానికి నాకు ఒక తెలివైన మంచి మనిషి కావాలి. నా ఆలోచనకు నా ఊహకు అందనంత వేగంగా రాసేవాడు నాకు కావాలి. ఎందుకంటే నేను మధ్యలో ఆగిపోతే నా రాగం తప్పిపోతుంది. అలాంటప్పుడు మరి ఈ గ్రంథం ఎప్పటికీ పూర్తి కాలేదు. మీరు కైలాసానికి వెళ్ళండి, అక్కడున్న భగవంతుడు శివుడిని కలవండి, వారే మీ సమస్యకు పరిష్కారం చెప్పగలరు. మీరు చెప్పినట్లే చేస్తాను ప్రభు. తదాస్తు. వ్యాస మహర్షి ఇక్కడ. బోలే శంకరుడికి నమస్కారాలు. తల్లి పార్వతీదేవికి శతకోటి దండాలమ్మా. నీకు శుభం జరుగుతుంది మునీశ్వర. భగవంతుడా, మీరు మాకు మా దివ్యదృష్టితోటి నువ్వు ఇక్కడికి వచ్చిన కారణం తెలిసింది మునీశ్వర. నువ్వు చింతించకు, నీ సమస్యకి పరిష్కారం మా దగ్గర ఉంది. గణేశుడు. బాలగణేష? అవును మునివర్యా, మా బాలగణేశుడే. నంది, వెళ్ళి మా బాలగణేశుణ్ణి పిలుచుకురా. ఆజ్ఞబోళా శంకర. ఏం రాస్తుంది, ఏమీ అర్థం కావట్లేదే. మూషిక, ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? ప్రభు, చాలా కష్టమైన పదాలున్నాయి, కానీ నేను కూడా దీన్ని చదవని వదలను. మరి నేను ప్రపంచంలోకెల్లా తెలివివంతమైన భగవంతుని వాహనాన్ని కదా. ఇప్పుడు నేను ఈ ఉండ్రాన్ని కూడా ఇది చదివిన తర్వాతే తింటాను. అలా అయితే నీకు ఇంకా ఆకలితో ఉండాల్సిందే నా అత్యంత తెలివైన మూషిక. అలా ఎందుకు? సరే, ఇప్పుడే చదివి పెడతాను. ఏయ్ తెలివి తక్కువాడా, నీకు సరిగ్గా ఉన్న అక్షరాలే చదవడం రాదు, తిరగేసిన పదాలు ఎలా చదువుతావు? ఇప్పుడు చదువు. ఉండనివ్వండి ప్రభు, ముందు నేను ఉండని తినేస్తాను, తర్వాత చదువుతాను. సరే, ప్రయత్నిస్తాను. ఇది సరిగ్గా పెట్టిన తర్వాత అక్షరాలు ఇంకా కఠినంగా అనిపిస్తున్నాయి. మరేం పర్వాలేదు, నేను నీకు చదవడం నేర్పుతాను. ఇది చదువు. అమ్మా నాన్నలకు కోటి కోటి దండాలు. అమ్మా నాన్నలకు కోటి కోటి దండాలు. ఇది సరిగ్గా చదివావు, నువ్వు ఇలాగే చదువుతావు. ప్రణామాలు గణేష. ఎలా ఉన్నావు మూషకరాజా? బానే ఉన్నా. అరే నంది, నువ్వు కూడా మూషకుళ్లాగా ఏదైనా చదవడానికి వచ్చావా? లేదు లేదు బాలగణేష, చదివే పనిని మూషకరాజుకి అప్పగిద్దాం. నేను వచ్చిన పని ఏమిటంటే, బోళాశంకరుడు మిమ్మల్ని పిలుస్తున్నారు. నాన్నగారు పిలిచారా? పదండి.
ఇప్పుడు నేను చదవడం నేర్చుకున్నాను, ఇహ ఉండ్రాలని తినేస్తాను. ప్రభు వెళ్ళిపోతున్నాడు. ఆగండి ప్రభు, ఆగండి, నేను కూడా వస్తున్నాను. నాన్నగారు నమస్కారం, అమ్మా నమస్కారం. మునివర్యా, మీరు ఇక్కడ? బాబు గణేష, మునీశ్వరుడు ఒక గ్రంథాన్ని రాయబోతున్నారు. దానికోసం వారికొక తెలివైనవాడు, అతి వేగంగా రాయగలిగేవాడు అవసరమైంది. ఈ పనిని నీకన్నా ఇంకా బాగా చేయగలిగేవారు ఎవరూ లేరు. మీరన్నట్లే జరుగుతుంది నాన్నగారు. పదండి మునివర్యా. పదండి, ప్రణామాలు. ప్రభు చెప్పండి వారితో. మునివర్యా, నేను మీ గ్రంథాన్నైతే రాస్తాను, కానీ నాదొక షరతు. షరతు ఏమై ఉంటుంది? మీరాగకుండా నేను రాసే వేగంతోనే మీరు చెప్తూ ఉండాలి. అలాగా? మీరు శ్వాస తీసుకోవడానికైనా ఆగారనుకోండి, నేను రాయడం ఆపేస్తాను. అలాగే గౌరీనందన, కానీ నాది కూడా ఒక షరతు ఉంది. నేను ఏ శబ్దాన్నైతే చెప్తానో దాని అర్థం పూర్తిగా తెలిసిన తర్వాతే నువ్వు రాయడం మొదలుపెట్టాలి. అర్థం చేసుకున్న తర్వాత దీన్ని ఆసరాగా తీసుకుని నేను అలసిపోయినప్పుడు బాలగణేష్కి ఒక కఠినమైన ఛందస్సు అప్పగిస్తాను. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవడానికి బాలగణేష్కి సమయం పడుతుంది. అప్పుడు నేను శ్వాస హాయిగా తీసుకుని విశ్రమిస్తాను. నాకు అంగీకారమే. ఏం ఆలోచిస్తున్నారు మునివర్యా? ప్రారంభిద్దామా? ప్రారంభిద్దాం బాలగణేష. ప్రభు, ఇదిగో తీసుకోండి. Thank you.
ఇలా అయితే గ్రంథం ఎప్పటికీ పూర్తి కాదు. గణేశ బాబు, గణేశ, నీ ఈ బలిదానం వ్యర్థం కాబోదు నాయన. చెప్పండి ప్రభు. చివరికి ఈ గ్రంథం పూర్తయింది. తీసుకోండి మునివర్య, మీ గ్రంథం పూర్తయింది. గణేష్ మహారాజా, ఈ గ్రంథం మీ బుద్ధి కుశలత, ఏకాగ్రత, త్యాగ నిరతి వల్లే సాధ్యపడింది. మీరు తప్ప ఈ విశ్వ జగత్తులో ఎవరు కూడా ఈ గ్రంథాన్ని రచించలేరు. ధన్యవాదాలు గణేష్ మహారాజా, మీకు కోటి కోటి ప్రణామాలు. చూద్దాం ఎవరు ముందు హిమాలయ శిఖరానికి చేరుకుంటారో. నేనైతే నిన్ను ఓడించి తీరుతా. ఎందుకు నన్ను డీ కొడుతున్నావు? డబ్బుతున్నానా? అరే అందరూ ఎక్కడుండిపోయారు? అక్కడికి చేరితే చాలు, గెలిచిపోతాను. వచ్చేసారు. నన్నే పడేస్తావురా, ఇప్పుడు చూడు నీ ఆట ఎలా పట్టేస్తాను. ప్రభు, నేను వస్తున్నాను. ఏం మూషికరాజా, పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొస్తున్నాయా ఏంటి? అందర్నీ ఈ విధంగా రాక్షసుల్లా తోసేసేస్తున్నావు. గుర్తున్నాయా ఆ రోజులు? నువ్వు ప్రతి చోట నాశనం చేస్తూ ఉండేవాడివి, నాతో కూడా గొడవ పెట్టుకున్నావు. అది ఎలా మర్చిపోగలను? ఓం నమః శివాయ.
నరకాసురా, నేను నీ తపస్సు చూసి ప్రసన్నమయ్యాను. కోరుకో, నీకు ఏం కావాలో కోరుకో. మీ దర్శనం పొంది నా జీవితమే ధన్యమైంది పరమేశ్వర. మీరు నాకు ఆశీర్వాదాన్నివ్వండి. ఏ దేవత, మనిషి, దానవుడు లేదా జంతువు కూడా నన్ను ఓడించకూడదు. తథాస్తు, అలాగే జరుగుతుంది. కానీ నీ శక్తిని ఎప్పుడూ కూడా దురుపయోగం చెయ్యకు. లేదంటే అందరు దేవతలు అంటారు, పరమశివుడు తొందరగా ప్రసన్నమైపోయి రాక్షసులకి వరదానాలిచ్చేస్తారు అని. లేదు లేదు ప్రభు, నేను నా శక్తిని ఎప్పుడూ కేవలం మనుషుల మంచి కోసమే ఉపయోగిస్తాను. నేను మీ దాసుణ్ణి, మీ ఆదేశాన్ని ఎప్పుడూ పాటిస్తాను ప్రభు. నీకు అంతా మంచే జరుగుతుంది. హోలా శంకరా, నువ్వు నిజంగా అమాయకుడివే. నేను నీకెప్పటికీ భక్తుణ్ణే, కానీ ఏం చెయ్యమంటావు, అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు కూడా జరుగుతూ ఉంటాయి. చివరికి రాక్షసుండి కదా. భగవంతుడి పూజ చేస్తున్నారా? రాక్షసులారా, అందరినీ పందీలుగా చేయండి. ఇవాల్టి నుంచి అందరూ నన్నే పూజించాలి. ఎవరిని వదలద్దు. దేవతలారా, నేను వస్తున్నాను. ఇదేంటి? దేవతలందరినీ బందీలుగా చెయ్యండి. ఒక్క దేవతను కూడా వదిలిపెట్టద్దు. పరమశివుడు నాకు వరాన్ని ఇచ్చాడు, నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. గణేష, ఇవాళ నువ్వు ఇంత శాంతంగా ఎందుకున్నావు? ప్రభు, ప్రభు, ప్రభు. నంది, ఏమైంది నంది? బోడశంకర, బోడశంకర, దేవగడం అంతా మిమ్మల్ని కలవడానికి వస్తోంది. అందరూ భయపడుతూ ఉన్నారు. భయభీతుల ప్రణామాలు బోళశంకర, ప్రణామాలు బోళశంకర. మీ కృపవల్ల పొందిన వరముతో ఆ గజముఖాసురుడు మరింత గర్విష్ఠిగా తయారయ్యాడు. ఏంటి, తనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరిని బాధిస్తున్నాడు బోళశంకర. ఎవరినైనా సరే తనకి ఇష్టం వచ్చినట్టుగా హింసిస్తున్నాడు. అడగండి, అడగండి కావాలంటే వరుణదేవుణ్ణి. వరుణదేవుడు ఎక్కడా? శాంతించు, శాంతించు దేవేంద్ర. గజముఖుడు నాకు వాగ్దానం చేశాడు, అతను తన శక్తిని దురుపయోగం చెయ్యను అని. వరుణదేవ్, ఈయనని ఇలాగా ఎవరు చేశారు? అరే, కొండలు విరిగిన శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ దేవగణం తమతో పాటు భూకంపం తీసుకురాలేదు కదా. అలా అనకూడదు నాన్న. ఇప్పటికైనా మీకు నమ్మకం కుదిరిందా ఈ పనులు చేస్తున్నది మీ శిష్యుడు గజాముఖసురుడని? ఏంటి ప్రభు, మీరు కూడా ఇంత తొందరగా ప్రసన్నమైపోతారు? దేని గురించైతే భయపడ్డానో అదే జరిగింది. ఆ గజముఖుడు నా మాటను అంగీకరించకుండా పెద్ద తప్పు చేశాడు. మీరు భయపడకండి, నేను వాడికి తప్పక బుద్ధి చెప్తాను. బాబు గణేష. ఏంటి నాన్నగారు? ఆ దుష్ట రాక్షసుడు గజముఖునికి నువ్వే బుద్ధి చెప్పగలవు. వెళ్ళు, వెళ్ళి వాడి పాపాలకు తగ్గ శిక్షణ ఇవ్వు. తమరి ఆజ్ఞ నాన్నగారు. మీరు ఏమాత్రం చింతించకండి, నేను ఇప్పుడే వెళ్ళి ఆ రాక్షసుడికి బుద్ధి చెప్పి వస్తాను. కానీ ప్రభు, కానీ ఒక్కడితో ఎలా? ఆగండి గణేష,
నేను కూడా మీతో వస్తాను. హా గణేష్, నంది ఇంకా గణులన్నీ నీతో పాటే తీసుకెళ్ళు. ప్రభు ఆశీర్వాదంతో గజముఖుడు మొదటికన్నా ఎక్కువ బలవంతుడయ్యాడు. అతన్ని ఓడించడానికి వీళ్ళు నీకు సాయం చేస్తారు. అరే వద్దమ్మా, ఆ రాక్షసుడి కోసం నేను ఒక్కనే చాలు. మీరు భయపడకండి, నేను వాణ్ణి ఓడించి మీ చేత్తో చేసిన ఉండాలని తినడానికి వచ్చేస్తాను. అయినా యుద్ధం చేసి చేసి నాకు ఆకలి కూడా వేస్తుంది. గణేష్ మహారాజా, మీరు మొండితనం చేయొద్దు. మీ తల్లిగారు చెప్పినట్టుగా వినండి, గజముఖాసురుడు అత్యంత బలవంతుడుగా తయారయ్యాడు. అందరూ శాంతించండి. నాకు గణేశుని బలం తెలివితేటలపై పూర్తి నమ్మకం ఉంది. ఇతనొక్కడే ఆ రాక్షసుణ్ణి ఓడించగలడు. వెళ్ళు బాబు, మా ఆదేశాన్ని పాటించు. తమరి ఆజ్ఞ నాన్నగారు. అలాగా అందరు రాక్షసులు ఇక్కడే ఉన్నారన్నమాట. ముందు వీళ్ళని దారిలో పెట్టాలి. నన్ను పట్టుకోండి, నన్ను పట్టుకోండి, పట్టుకొని పట్టుకోండి, నేను ఇక్కడ ఉన్నాను, రండి రండి, రండి రండి రండి. గజముఖాసురా, ఎక్కడ దాక్కున్నావు దుష్ట? అమాయకులపై అత్యాచారం చేసే నీ రోజులు ముగిసిపోయాయి. ఇవాళ నేను నిన్ను శివుడి ఆశీర్వాదాన్ని దురుపయోగం చేసినందుకు దండిస్తాను. నన్ను పెద్ద పెద్ద వీరులు, ధీరులు, దేవుళ్ళు, దానవులు కూడా ఓడించలేరు. నువ్వైతే ఇంకా ఎంతో చిన్న పిల్లవాడివి. నీకైతే నా ఒక్క రాక్షస సైనికుడే చాలు. గజముఖ, నీ సైనికులు ముందే నాతో ఓడిపోయి కింద పడి ఉన్నారు. ఇప్పుడిక నీ వంతు. అమాయక బాలగణేశ, నువ్వు నా రాక్షసుల పట్ల మంచిగా ప్రవర్తించలేదు. కానీ నీకు నా గురించి తెలియదు. నాకు వరప్రసాదం ఉంది. ఏ దేవుడు కానీ, మనిషి కానీ, దానవుడు కానీ నన్ను ఏమీ చెయ్యలేరు. ఇప్పుడు నేను నిన్ను వదిలేది లేదు.
గజముఖ, ఆటలు చాలా ఆడినట్టుగా ఉన్నావు. ఇక నాకు నిన్ను ఒక మంచి పట్టు పట్టాలనుంది. నీకు లభించిన వరం కన్నా నేను శ్రేష్టమైన వాణ్ణి. ఎందుకంటే నా శరీరం మనిషిది, తల ఏనుగుది. ఇదెలా ఉంది? ఇప్పుడు మీరు నన్ను ఏమీ చేయలేరు. అలాగా నా చెవులు ప్రభు, నన్ను క్షమించండి. ఇహ నుండి నేనిక అస్సలు తప్పు పని చేయను ప్రభు. శాశ్వతంగా ఈ రూపంలోనే ఉండి మీ పాదాల దగ్గర దాసుడై పడి ఉంటాను ప్రభు. అలా అయితే సరే. అయినా నీపై సారీ చేసి చాలా ఆనందం కలిగింది. ఇప్పటి నుంచి నిన్ను నా ప్రియమైన వాహనంగా చేసుకుంటాను. ఏ, నన్ను మళ్ళీ తిప్పుతావు కదా? అలాగే కానీ ప్రభు, కానీ నాదో విన్నపం, నా చెవులు మాత్రం ఇరవకండి. అసలేవి చాలా పెద్దగున్నాయి ప్రభు. పద నా మూషిక రాజా. ప్రభు, మళ్ళీ ఆ రాక్షసుడిగా మారాలని లేదు కదా మూషిక రాజా? లేదు ప్రభు, ఇలా మీ పాదాల దగ్గర బాగున్నాను. అయినా అప్పట్లో నేను ఎంత భయంకరంగా ఉండేవాడిని, ఇప్పుడు మీ దగ్గరుండి ఎంత బాగుపడ్డాను.